career guidance by industrial experts, 100% placement assured programs. Welcome to SumanTV. Namaste Ravi garu. Namaste Navin. MLC ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను 18 స్థానాలకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే అనౌన్స్ చేశారు సార్, వైసీపీ తరపు నుంచి. సో బీసీలకు అయితే పెద్దపీట వేశారు. ఇదంతా కూడా ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మళ్ళీ అధికారం చేపట్టడం కోసమే ఈ విధమైన సోషల్ ఇంజనీరింగ్ని జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అవుతా ఉన్నారు అని చెప్పేసి అభిప్రాయపడతా ఉన్నారు. సో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు అధికార పార్టీకి తిరుగులేని బలం ఉంది. ఇవి ముఖ్యంగా స్థానిక సంస్థల నుంచి, శాసనసభ నుంచి జరిగేటటువంటి ఎన్నికల తర్వాత పట్టభద్రులు ఉపాధ్యాయులు అవి ఎలాగో ఉన్నాయి. పట్టభద్రులు ఉపాధ్యాయుల్లో పోటీ ఉంటుంది. అక్కడ యూటీఎఫ్ అను, ఇంకొక పిఆర్పి అని, లేకపోతే పిఆర్టీపి, లేకపోతే రకరకాల ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. కలిసి ఒకసారి వాళ్ళు పోటీ చేస్తుంటారు. ఇప్పుడు కూడా వాళ్ళంతా ఉన్నారు. ఇప్పుడున్న శాసన మండలిలో ఈ సీట్లన్నీ ఎక్కువ భాగం అధికార పార్టీలకు లేవు. ఈ సంఘాలు వీటికే ఉన్నాయి, వామపక్ష సంఘాలకు. ఇంకా మిగిలిన సీట్లకు వస్తే స్థానిక ఎన్నికల్లో వైసీపీ తుడిచిపెట్టేసింది. అప్పుడు అవన్నీ సహజంగా వాళ్ళకే వస్తాయి. ఇంకా అలాగే అసెంబ్లీలో అత్యధికులు వాళ్ళే కాబట్టి అసెంబ్లీ నుంచి ఉన్న సీట్లు కూడా, అంటే ఇవి కావడానికి ఒక ఎన్నికల ప్రక్రియ ఉన్న పోటీ ఉంటే ఉంటుంది, లేదా ఏకగ్రీవంగా కూడా ప్రకటిస్తారు. ఓకే, సో ఇవన్నీ వైసీపీకి రావడం అనేది టేకన్ ఫర్ గ్రాంటెడ్. నామినేటెడ్ పోస్టులు అనుకోవాలి ఆ విధంగా చూస్తే, ఎందుకంటే అక్కడ చాలా స్పష్టంగా ఉంది కాబట్టి. సాధారణంగా పార్టీలు మన దేశంలో ఉన్న ప్రజాస్వామ్య పద్ధతి అని అంటున్నప్పటికీ ప్రత్యక్ష ఎన్నికల్లో విపరీతమైన వ్యయభారం బాగా పెరిగిపోవటం, అది కోటాను కోట్లకు చేసిన తర్వాత మామూలు మనుషులు ఎవరు వీటిలో పదవులు ఆశించే పరిస్థితి లేకుండా పోయింది. సో ముఖ్యంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, మహిళలు ఇలాంటి వాళ్ళు ఆ ఎన్నికల బరిలో నిలబడి ఆ పెద్ద పెద్ద తిమింగళాలను ఢీకొనే పరిస్థితి ఉండదు. అలాంటి వాళ్లకు ప్రభుత్వాలు ఈ పరోక్ష పద్ధతిలో జరిగే ఈ నామినేటెడ్ సీట్లు ఇట్లాంటికి వాటి వాళ్ళని నామినేట్ చేస్తే వాళ్ళకి అవకాశం వచ్చే ఇది ఉంటుంది. ఇప్పుడు కూడా ఇవి కాకుండా నామినేటెడ్ సీట్లు కూడా ఉన్నాయి గవర్నర్ ద్వారా, అవి కూడా తర్వాత వీళ్ళు నిర్ణయిస్తారు. దానికి ఏమి ఎన్నిక ఉండదు. జరిగింది ఏంటంటే గతంలో చాలాసార్లు అవి కూడా డబ్బు గల వాళ్ళే తెచ్చుకోవటం, అంటే ఈయనకు టికెట్ ఇస్తే ఫండ్ ఇస్తాడు, ఈయనకు టికెట్ ఇస్తే మనకు ఉపయోగం అన్నట్టుగా ఈ బలహీన వర్గాలకు అక్కడ కూడా చోటు లేకపోవడం జరిగింది. మరి ముఖ్యంగా తెలుగుదేశం హయాంలో రాజ్యసభకు వెళ్ళిన వాళ్ళందరూ ఇటువంటి వాళ్ళే కావటం. ఇప్పుడు కూడా అదే, కానీ వాళ్ళ హయాంలో ఇంకొంచెం ఎక్కువ జరిగింది. వాళ్ళందరి తర్వాత పార్టీని కూడా వదిలిపెట్టిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఒక అసంతృప్తి కూడా ఉండేది. మేమంతా బీజేపీ కూడా వెళ్ళారు కదా సార్, బీజేపీ మొత్తం వెళ్ళిపోయారు, మొత్తం ఒకరు తప్ప అందరూ. అంటే పనిచేసేది, నిలబెట్టేది, పోరాడేది మేము, తీరా మీరు ఈ సీట్లు వచ్చేసరికి వాళ్ళకి ఇచ్చేస్తారని అలిగిన వాళ్ళు, అసంతృప్తి వ్యక్తం చేసిన వాళ్ళు చాలా ఉన్నారు. కానీ వైఎస్ఆర్ పార్టీ మటుకు ఆ జగన్ ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు, లేకపోతే ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి అయ్యా కూడా, ఈ సోషల్ కాంపోజిషన్ లేదా మీరు అన్న సోషల్ ఇంజనీరింగ్ అనేదాన్ని ఆయన జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే బీసీలలో అది వరకు తెలుగుదేశం మాది, మా వెనకే ఉంటారని వాళ్ళు చెప్పేవాళ్ళు. ఆ పరిస్థితిని వీళ్ళు భగ్నం చేశారు. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అప్పుడు కూడా 50% వాళ్ళకే ఇచ్చాం మేమని వీళ్ళు చెప్పారు మనకు. ఇప్పుడు అది మరింత బలంగా ఆయన చేశారు. దీనివల్ల వాళ్ళకు సీట్లు రావడం అదొకటి, రెండవది శాసనమండలి యొక్క కాంపోజిషన్ కూడా మారిపోతుంది. లోకేష్ కూడా త్వరలో రిటైర్ అవు, ఐ మీన్ ఆయన పదవీ కాలం పూర్తి అవుతుంది. మిగిలిన వాళ్ళందరూ అంతకుముందే రిటైర్ అయ్యారు, చాలా కొద్దిమంది ఉంటారు. ఒక భారీ ఎత్తున రాజకీయ పొందిగా మారుతుంది. మొత్తానికి సామాజిక న్యాయ పరంగా ఈ ఎమ్మెల్సీలకు ఈ విధంగా సీట్లు కేటాయించడం అనేది అది వైసీపీకి ప్లస్ అయ్యే విధంగా ఉందా సార్? అంటే గతంలో మనం చూసేప్పుడు మీరన్న మాట ప్రకారం కూడా ఎవరైతే బలంగా ఉంటారో ఆర్థికంగా అలాంటి వారికి సీట్లు కేటాయించారు అని చెప్పేసి అన్నారు. అలాంటి వారు ఎన్నికల్లో ఒకవేళ ధన ప్రభావం ఏదైనా అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఉపయోగపడతా ఉంటారు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి సామాజిక న్యాయం అయితే చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. మరి ధన ప్రభావం వల్ల ఉపయోగం ఉంటుందా, లేదంటే ఇలాంటి క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం వల్ల ఉపయోగం ఉంటుందా? ప్రధానంగా వీళ్ళు ఓటర్ ఎవరు ఎక్కువ ఉన్నారు ఈ లెక్కలో వెళ్తున్నారు. రెండవది సామాజిక న్యాయం పాటించామని చెప్పుకునే ఒక అవకాశం కూడా ఉంది. అది రాజకీయంగా ఉపయోగం కదా, సెక్షన్స్ మనకు కేటాయించాడు, మన కోసం చేశారని చెప్పేది వస్తుంది. అందులో ఇప్పుడు 18కి 14 అంటే 4 మటుగా ఇతరులు, ఇందులో బీసీలు ఉన్నారు. తెలుగుదేశం బీసీలు మాతో ఉన్నారని ఎక్కువ చెప్తుండేవాళ్ళు.
వాళ్ళని వినోవర్ చేసుకోవటం, అలాగే కాపులను వినోవర్ చేసుకోవటం అనేది వీళ్ళొక ప్రధానమైన కార్యక్రమంగా పెట్టుకున్నారు. మూడవది, ఈయనకు వనరుల కొరత లేకపోతే ఇంకెవరో తనకు తోడు రావాలనేది లేదు కాబట్టి మ్యాక్సిమం ఓటర్స్ను, మ్యాక్సిమం సోషల్ సెక్షన్స్ను ఆకర్షించుకోవడం, వాళ్ళని ఆకట్టుకోవడం, సమీకరించుకోవడం అన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంకా ఆయన మాట్లాడే ప్రకారం లేదా వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పే ప్రకారం అయితే అసలు ఆయన జగన్ ఆలోచనల్లోనే ఇది ఉంది, కొత్త సెక్షన్స్ వస్తేనే మనకు చాలా మంచిది, కొత్త ఇది ఏర్పడుతుంది అని ఆ కారణంతో ఇవన్నీ కూడా చేశారు. వీళ్ళందరూ వెళ్ళి కలిసినప్పుడు కూడా ఆయన మిగతా వాటితో పాటు మీరు ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల్లోకి వెళ్ళండి అనేది నొక్కి చెప్పడం చూస్తాం మనం. ఒక పత్రిక మటుకు తమకు వ్యతిరేకంగా పనిచేయండి అని చెప్పారన్నట్టుగా వాళ్ళు ఏదో పెట్టారు. చెప్తే ఏమన్నా ఆ మాట కూడా చెప్పుండొచ్చు, ఆయన రోజు చెప్తుంటాడు కదా, కొత్త ఏం లేదు. కానీ మెయిన్గా వచ్చే ఎన్నికలకు ప్రిపేర్ కావాలి, దానికోసం ప్రజల్లోకి వెళ్ళి అన్ని సెక్షన్స్కు న్యాయం జరిగిందనే భావం కలిగించాలన్నది ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి యొక్క ఆలోచనగా ఉంది. అందుకనే వీళ్ళకు మొదటే అంశం చెప్తున్నాడు, ఎమ్మెల్సీలు అనేవాళ్ళు ఎమ్మెల్యేలతో పోలిస్తే కొంచెం పరోక్షంగా పద్ధతిలో వాళ్ళు ఉంటారు కదా, అట్లా కాకుండా వాళ్ళని కూడా ముందుకు పెట్టడం. మొన్న తెలుగుదేశం నుంచి చేర్చుకున్న ఆయనకు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే జయమంగళ ఆయనకు కూడా ఈ పదవి ఇవ్వడం, ఇవన్నీ చూస్తే ఒక వ్యూహాత్మకంగా ఎవరికి ఇవ్వడం ఏంటి అనేది కూడా లెక్కల ప్రకారం జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈరోజు మీరు చూస్తే ఇప్పుడే జోగి రమేష్ లాంటి మంత్రులు అందరూ జయహో జగన్ అయినా సోషల్ జస్టిస్కు పట్టం కట్టారు అని మొత్తం అంబేద్కర్ పూలే ఇవన్నీ కూడా పేర్లు చెప్తున్నారు. అందుకని వైసీపీ దీన్ని ఒక పెద్ద ఎత్తున దీంట్లో జరిగింది, అది దాన్ని తమ దీనికి వాడుకునే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా అది ప్లస్ పాయింట్ అవుతుంది. పార్టీ నుంచి మారిన వాళ్ళకు కూడా ఇది రాజ్యసభ అప్పుడు కూడా జరిగింది. రాజ్యసభ అప్పుడు కూడా బీసీలు ఇచ్చామనేది ఒకటి, కృష్ణయ్య గారిని ఆర్కృష్ణయ్య గారికి ఇచ్చారు. ఇది తెలుగుదేశం కాలంలో జరిగిందని పూర్తి రివర్స్. ఓకే, తెలుగుదేశం కాలంలో కొంతమంది సీనియర్స్ ఇంకొకరు ఉన్నప్పటికీ కూడా ఈవెన్నా కానీ మనం వాళ్ళకి ఇస్తే కదా మనకు ఆర్థిక వనరులు కావాలని చంద్రబాబు బహిరంగంగానే చెప్తుండేవాడు. ఇప్పుడు ఈయన చేసిన వాళ్ళలో లేరని కాదు, ఉన్నారు కానీ బట్ ఈ సోషల్ యాంగిల్ కొంచెం ఎక్కువ పాత్ర నిర్వహిస్తుంది. వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి కూడా ఇట్లా ఎమ్మెల్సీ ఇవ్వడం వల్ల ఇంకా అక్కడ పోటీ ఉండదని చెప్పేసి ఒక క్లారిటీ వచ్చేసేస్తారు సార్. అంటే ఆ పార్టీకి సంబంధించిన వైసీపీ ఎమ్మెల్యే అసంతృప్తిగా ఉండడు, పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు, నేను మళ్ళీ నేనే ఉంటాను ఇక్కడ తన సీట్కే, అదొక క్లారిటీ. అందుకనే ఇప్పుడు ఆయన జగన్ ఆ పార్టీ పద్ధతులు వాటి అన్నిటికీ అసలు వీళ్ళకేం తెలియదు, వీళ్ళు ఇది అది అని కొట్టిపడేయటం ఒకటైతే అసలు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు, వీటి వెనుకున్న రాజకీయ వ్యూహం ఏంటి, ఏ సెక్షన్స్లో ఏ విధంగా చొరబడుతున్నారు అన్నది కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ప్రతిపక్షానికి. మళ్ళీ మేము అధికారంలోకి రావాలని వాళ్ళు అనుకుంటున్నప్పుడు ఇలాంటి పనులన్నింటినీ కూడా మనం ఎలా తగిన విధంగా ఎదురు. ఇవన్నీ కూడా ఎన్నికల వ్యూహాల కిందకే వస్తాయి కదా సార్, ఇప్పుడు అంటే ఎన్నికల దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే అదర్వైజ్ కూడా ఇప్పుడు మీరు రాజ్యసభ అప్పుడు ఆ వెంకటరమణ వాళ్ళని పంపించినప్పుడు కానీ అప్పుడు ఎప్పుడు అప్పుడేమీ ఎన్నికలు లేవు కదా. బేసిక్గా కొత్త సెక్షన్స్ను చేర్చుకొని పార్టీకి పటిష్టమైన పునాది ఏర్పాటు చేసుకోవాలి. ఎవరో కొంతమంది నాయకుల మీద ఆధారపడడం కాకుండా నేరుగా ప్రజలతో సంబంధం పెట్టుకోవాలి. ఇది బటన్ సిస్టమే, ఇది పొలిటికల్ బటన్. ఇది అదేమో స్కీమ్స్ బటన్ అయితే ఇది పొలిటికల్ బటన్ ఏంటంటే కింది సెక్షన్స్కు దగ్గరగా ఉండాలి, వాళ్ళకి ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించి వాళ్ళ మద్దతు ఎక్కువగా చూడగొనాలి. ఇవి సంక్షేమ పథకాలు కూడా ఉంటాయి కదా, ఇవి ఆ మేర ఇది ఒక వ్యూహం అని మనం భావించవచ్చు. విధానం కూడా ఓకే సార్, ఏ మేరకు మరి ఇది ఎన్నికల్లో ప్రభావం ఉంటుంది అనేది అయితే చూడాలి సార్. ఎందుకంటే ఇప్పటికే సంక్షేమ పథకాలు కేవలం ఓట్ల కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చారని చెప్పేసి అన్నారు. మరి ఈ సోషల్ దీనికి సంబంధించి అంటే సోషల్ ఇంజనీరింగ్కి సంబంధించి కూడా దీన్ని కూడా ఏమన్నా ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇట్లాంటి ఎన్నికల ముందు చెప్పారు కదా, ఇప్పుడు పథకాలు చెప్తే దానివల్ల ఎన్నికల్లో మేలు జరగవచ్చు వాళ్లకు, కానీ ప్రజలకు కూడా ఆ పథకాల వల్ల మేలు జరుగుతుంది కదా. అధికారంలో ఎవరున్నారు అనేది వేరే విషయం. ఈ సంపద ప్రజల దగ్గర నుంచి ప్రభుత్వాల నుంచి వచ్చింది. ఈ సమయంలో మరి ముఖ్యంగా పోస్ట్ కరోనా ప్రజలకు సపోర్ట్ కావాలి, హ్యాండ్ హోల్డింగ్ కావాలి, చేయూత కావాలనే భావం ఆర్థికవేత్తలందరూ కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో జగన్ విధానాలు నవరత్నాలను మనం ఆ నేపథ్యంలో కూడా అర్థం చేసుకోవచ్చు. ఆ పార్టీకి మేలు జరగడం అనేది ఒకటైతే ఉదాహరణకు 2 రూపాయల కిలో బియ్యం ఇట్లాంటివి ఇస్తున్నప్పుడే ఎన్టీఆర్ ఓడిపోయాడు కదా. కాబట్టి కేవలం పథకాలు ఇవ్వగానే ఏదో వచ్చి పడుతుంది అందుకోసమే ఇస్తున్నారని కూడా మనం చెప్పలేము. జయాపజయాలనేవి ఆ పార్టీలకు సంబంధించినవి, పథకాలు ఫలితాలు ప్రజలకు చేరేటటువంటివి, ప్రజలకు చేరాల్సినటువంటివి, అది చాలా ముఖ్యం. ఇంకా ఈ టికెట్లు అంటారా, ఇవన్నీ ఎలాగో వాళ్ళకు వచ్చేవే,
ఎలాగో స్థానిక సంస్థల్లో సీట్లు అన్ని వాళ్ళకే ఉన్నాయి, అసెంబ్లీలో కూడా 80% 70% సీట్లు వాళ్ళకే ఉన్నాయి. అందువల్ల ఇవి ఇది ఎప్పుడో టేకన్ ఫర్ గ్రాంటెడ్గా మనం చెప్పదగినటువంటి, అందుకని అందులో అంతకంటే ఏం లేదు. బీసీలను వెనకబడిన వాళ్లను ఈ స్థాయిలో తీసుకోవడం వల్ల ఆ వర్గాల్లో కొంత సాధికారత కల్పించడానికి, వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి తమ సమస్యలు చెప్పడానికి వీలవుతుంది. వాళ్ళు ఆ పని చేయాలి కూడా, తమకేదో పదవి వచ్చేసింది అని భావించడం కాకుండా తమ తరగతికి చెందిన వాళ్ళ యొక్క సముద్ధరణకు కూడా వాళ్ళు. ఎమ్మెల్యేలను ఎట్లాగో గడప గడప వెళ్ళాలి అని ఆదేశించారు కదా, నెక్స్ట్ ఎమ్మెల్సీలకు కూడా చెప్తారేమో సార్, ప్రజల్లోకి వెళ్ళమని ఇప్పుడు కూడా చెప్పారు, ప్రజల్లోకి వెళ్ళమని కూడా వాళ్ళకి చెప్పారు. అందులో ఏమి ఇంకా వేరే రెండో మాట ఏముండదు. ఇంకా శాసనమండలి స్వరూపం మారిపోతుంది, పూర్తిగా తెలుగుదేశం ఉండి రాజధాని బిల్లును కూడా వెనక్కు పంపి అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు నలుగురు అంటే నలుగురే శాసనమండలి సభ్యులు ఉంటారు, 40లో పదో వంతు అనమాట. మిగిలిన వాళ్ళ నలుగురు పీడిఎఫ్ వాళ్ళు ఉన్నారు, కొత్తగా వచ్చే ఎన్నికల తర్వాత కూడా వాళ్ళు ఏమి గెలుచుకుంటారు అది జరుగుతుంది. అయితే ఇక్కడ వైసీపీ మీద ఉన్న విమర్శ ఏంటంటే ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఉపాధ్యాయులు టీచర్లు ఐ మీన్ ఉద్యోగులు పట్టభద్రులు వాటిలో కూడా బాగా వేయాలని, ఇదివరకు లేదు. ఎక్కువ పీడిఎఫ్ తర్వాత ఇతరులు ఉండేవాళ్ళు, దానికోసం వాళ్ళు చాలా పనులు చేస్తున్నారు. వాళ్లకు ఉదాహరణకు మొన్న ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ఆయన ప్రసాద్ రెడ్డి అని వాళ్ళందరినీ సమావేశపరిచి ప్రచారం చేయకపోతే వాళ్ళు వచ్చి ఎదుర్కొనేసరికి ఆయన వెళ్ళిపోయాడు. ఆర్జేడి ప్రతాప్ రెడ్డి మీద రీజనల్ కంప్లైంట్ కూడా ఇచ్చారు, ఎన్నికల సంఘం కూడా చర్య ఇచ్చింది. కాబట్టి రియల్ పొలిటికల్ టెస్ట్ ఈ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో ఈ ప్రభుత్వానికి ఏమన్నా అనుకూలత ఉందా వ్యతిరేకత ఎంత ఉంది అనేది ఆ పోస్ట్ ఆ ఎన్నికల్లో మనకి ఇప్పుడే తెలుస్తుంది కొంచెం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.